హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఈ రోజు ఇవ్వడం మనకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుంచి ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో బెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు దాని సంబంధించినటువంటి మెయిన్ డేటాలో కలిపిద్దాం లెట్స్ మన యొక్క ఛానల్ తరఫున ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి సంబంధించినటువంటి మెగా కోర్స్ అనేది అందించడం జరుగుతుంది కేవలం సెవెన్ నైంటీ నైన్కి టోటల్ సిరీస్ అనేది అందుబాటులో ఉంటుంది ఎన్టీపీసీ సిబిటీ వన్ సిబిటీ టూ అదేవిధంగా గ్రూప్ డీ యొక్క మెగా కోర్స్ అనేది మీకు అందులో కవర్ అవుతుంది థర్టీ ప్లస్ క్వశ్చన్ పేపర్స్ అదేవిధంగా డిజిటల్ క్లాసెస్ అండ్ మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అయ్యేటటువంటి వీడియోస్ అనేవి కూడా మీకు అక్కడ యాక్సెస్లోకి రావడం జరుగుతుంది అండ్ వన్ ఇయర్ వ్యాలిడిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ దాని యొక్క డీటెయిల్ డేటా అంతా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంది మీరు అక్కడి నుంచి టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ చెక్ చేద్దాం ఇక్కడ కనిపిస్తుంది ఆ ఫ్రెండ్స్ అప్లై ఫర్ గెస్ట్ ఫ్యాకల్టీ అని సో దీనిపైన క్లిక్ చేస్తే మన డైరెక్ట్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అక్టోబర్ తొమ్మిది నుంచి అక్టోబర్ పద్దెనిమిది అంటే మనకు మన అక్టోబర్ తొమ్మిది నుంచి అక్టోబర్ పద్దెనిమిది దాకా ఆన్లైన్ అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటున్నారు అదే విధంగా ఫీ పేమెంట్ కూడా సేమ్ డేట్స్లో అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఫీ పేమెంట్ సంబంధించి తర్వాత ఇక్కడ సబ్మిషన్ సంబంధించి ఫస్టే మనం ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది తర్వాత సబ్మిషన్కి వెళ్ళిపోతాం అండ్ ఫస్ట్ మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ చెక్ చేద్దాం ఈ యొక్క నోటిఫికేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది అయితే ఒక పోస్టులన్నింటినీ కూడా కేవలం ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే కేటాయించడం జరిగింది జెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ సో దీంట్లో ఎలిజిబుల్ అయినటువంటి ఉమెన్ క్యాండిస్ సంబంధించినటువంటి వివిధ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు అంటే సబ్జెక్ట్ అయినటువంటి తెలుగు ఇంగ్లీష్ హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ బాట్నీ జువాలజీ మైక్రోబయాలజీ కామర్స్ సోషియాలజీ సైకాలజీ జర్నలిజం జియాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ జెనెటిక్స్ జియోగ్రఫీ ఫుడ్ సైన్స్ న్యూట్రిషన్ అండ్ డైడెటిక్స్ ఈ కేటరీలో సబ్జెక్టులు బోధించడానికి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు అయితే ఇక్కడ మనకు జోన్ ఫైవ్ జోన్ సిక్స్ వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్టులకు అర్హులు సో ఏపీ క్యాడిడేట్స్ సార్ నాటేవాడు అదేవిధంగా మిగిలినటువంటి జోన్ క్యాండిడేట్స్ కూడా నాటేలాడు అదేవిధంగా వీళ్ళ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక తీసుకున్నట్లయితే మాస్టర్ డిగ్రీ ఎంఏ ఎంఎస్సీ ఎంకామ్ ఎంసీఏ చేసిన వాళ్ళ అర్హులు మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేస్ మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చినా సరిపోతుంది అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ నెల పద్దెనిమిది తారీఖు రోజు లోపు ఈవినింగ్ ఫైవ్ దాకా అయితే అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ వీళ్ళ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ కనుక తీసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అదేవిధంగా డెమాస్ట్రేషన్ ఫిఫ్టీన్ మార్క్స్ ఇంటర్వ్యూ టెన్ మార్క్స్ ఓవరాల్గా మనకు హండ్రెడ్ షార్ట్ లిస్ట్ దీంట్లో మనకు డెమాస్ట్రేషన్ అండి డెమో కోసం ఇంటర్వ్యూ కోసం ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది క్వశ్చన్ పేపర్ కనుక తీసుకున్నట్లయితే కాంటెంపరీ ఇష్యూస్ పైన ఎడ్యుకేషన్ మెథడాలజీ ఇష్యూస్ అదేవిధంగా రీసెర్చ్ మెథడాలజీ అదేవిధంగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ థర్డ్ ఇయర్ ఒక సబ్జెక్ట్ బేస్ పైన మనకి ఇక్కడ క్వశ్చన్స్ వస్తాయి అదేవిధంగా పీజీ ఒక సబ్జెక్ట్ అని మనకి ఇక్కడ కవర్ అవుతుంది వీటి సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఈ నెల ముప్పై ఒకటో తారీఖు రోజు అంటే సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ టూ నుంచి ఫోర్ థర్టీ అయితే కండక్ట్ చేస్తారు సో ఆ యొక్క టైంలో టోటల్ ప్రొసీజర్ అవుతుంది అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క శాలరీ కనుక తీసుకుంటే పర్ మంత్ని ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు దాకైతే ఇస్తారు ఫ్రెండ్స్ సో ఇది ఒకటి మనకు చాలా హై శాలరీ ఉంది ప్రస్తుతం కోవిడ్ ఉంది కాబట్టి ఇది ఒక హై సాలరీ ఉంది కాబట్టి ఇమీడియట్గా మనం దీనికి ట్రై చేయొచ్చు అండ్ అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ పీజీ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ట్రై చేయండి సో ఇప్పుడు మనం ఫీ పేమెంట్ అదేవిధంగా ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం సో ఇక్కడ కనిపిస్తుంది ఆ ఫ్రెండ్స్ ఫీ పేమెంట్ సంబంధించినటువంటి డేటా దీంట్లోకి ఎంటర్ కాగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ క్యాండిడేట్ ఒక నేమ్ అండ్ అదేవిధంగా ఇక్కడ క్యాండిడేట్ ఒక డేట్ ఆఫ్ బర్త్ సో ఈ విధంగా మనం మంత్ వైజ్ వెళ్ళిపోవచ్చు లేదు అంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మనకి ఇయర్ వైజ్ ఒకసారి సెట్ అయిపోతుంది ఇక్కడ క్లిక్ చేసి మనకు మంత్ ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటాం అండ్ అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్ క్యాండిడేట్ ఒక నేమ్ సబ్మిట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో దీంట్లో రిలాక్సేషన్ అయితే ఏమీ ఇవ్వలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం ఈ ట్యాబ్లోకి వచ్చేసి టు సబ్మిట్ ఆన్లైన్ సబ్మిషన్ టు సబ్మిట్ ఆన్లైన్ సబ్మిషన్ అనే దగ్గర తర్వాత మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మనం ఇల్ ఇచ్చామో సేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చేసి క్యాండిడే ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేసి మీ యొక్క పేమెంట్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా మీరు లాగిన్ అయిపోతారు సో లాగిన్ అయిపోయిన తర్వాత మనకి రిమైనింగ్ ప్రొసీజర్ అంటే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అదేవిధంగా ఐడెంటిటీ అయినటువంటి ఆధార్ కార్డ్ కానీ ఫోటో కానీ అదేవిధంగా మరో రిలివెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ యొక్క డేటా అంతా కూడా మీరు అటాచ్ చేసేసి వాళ్ళు పంపించాల్సి ఉంటుంది సో ప్రొసీజర్ అనేది ఆన్లైన్లోనే కాబట్టి మనకు మినిట్స్ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఎవరైతే ఒక రెలవెంట్ అయినటువంటి సబ్జెక్ట్స్ బేస్ పైన పీజీ చేసి ఉండి ప్రస్తుతం గవర్నమెంట్ సెక్టార్లో కాంట్రాక్ట్ బేస్ పైన వర్క్ చేయాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా దీనికి ట్రై చేయచ్చు ఆల్ ఓవర్ ద స్టేట్లో మనకు భర్తీ చేసే అవకాశం అయితే ఉండడం జరిగింది కాకపోతే ఇవన్నీ కూడా పర్మనెంట్ భర్తీ చేస్తే బాగుండేది ఎందుకంటే వీళ్ళు ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఏదైతే రెగ్యులర్ బేస్ పైన అయితే ప్రొసీజర్ ఫాలో అవుతారో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ ఫాలో అవ్వడం జరిగింది అండ్ అదే మనకు అక్కడ ఒక చిన్న క్లాస్ కూడా మెయింటైన్ చేయలేదు అంటే ఒక గెస్ట్ ఫ్యాకల్టీని ఫర్దర్గా వచ్చినటువంటి రిక్రూట్మెంట్స్కి ఉపయోగించుకుంటామని అట్లాంటి ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది కాకపోతే ఆ యొక్క పాయింట్ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి వీటన్నిటిని కన్సిడర్లో తీసుకొని మీరైతే అప్లై అయితే చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చూడే నెక్స్ట్ వీడియో మరికొన్ని ఏదో గలదాం అండ్ అప్పుడు షెడ్యూల్ మే చాలా ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ ప్రిషియేట్ వన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్